हाय फ्रेंड्स वेलकम टू माय वीडियो दिस इज विश्वेश वेलकम बैक ओके मैं वीडियो लो चाला इंपॉर्टेंट टॉपिक्स मैं तेलुसुकोबोतुन्नाम ओके फर्स्ट ऑफ ऑल मैं लेआउट गुरिंची नेक्स्ट मेथड्स टू कंट्रोल लेआउट फ्लेक्स बॉक्स प्रॉपर्टीज फ्लेक्स कंटेनर फ्लेक्स डायरेक्शन जस्टिफाई कंटेंट इवन्नीटि गुरिंची नेनु मीकु चेप्पबोतुन्नानु ओके वीडियो स्टार्ट चेसेद्दाम ओके फर्स्ट ऑफ ऑल इक्कड मीकु स्क्रीन मीद एं कनिपिस्तुंदि लेआउट अनि कनिपिस्तुंदि ओके ओके लेआउट अनगा एंटी लेआउट अनगा एंटंटे दि वे इन विच दि पार्ट्स ऑफ समथिंग आर अरेंज्ड और लेड आउट ओके దీనికి మీకు వివరణ నేను ఎలా చూపించగలను అంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం ఓకే యూట్యూబ్ లో మీకు కింద కొన్ని ఉన్నాయి చూసారా ఇవన్నీ నీట్ గా వస్తున్నాయి చూసారా ఓకే సంథింగ్ మీరు ఒక వీడియో హౌ టు మేక్ యువర్ డెస్క్టాప్ లుక్ కూల్ ఓకే ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం దీని తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ రికమెండెడ్ ఉన్నాయి ఈజీ ట్రిక్స్ టు ఫర్ ఏ క్లీన్ ఇదంతా ఒక అరేంజ్ చేశారు చూసారా ఒక బాక్స్ నీట్గా వచ్చేసి తర్వాత మనం చూస్తున్న ఫుల్ స్క్రీన్ పెట్టేశాను ఫుల్ స్క్రీన్ నీట్గా వస్తుంది దాని తర్వాత వీడియో ఎండ్కి వచ్చేసింది ఓకే వీడియో ఎండ్కి వచ్చేసిన తర్వాత ఒక యాడ్ వస్తుంది కదా మామూలుగా వీడియో ఎండ్కి వచ్చేసిన తర్వాత మీకు సజెషన్స్లో వస్తుంది కదా ఎటువంటి వీడియో మీరు ఏం చూడాలి ఓకే ఎలా వస్తుంది కదా సో దాన్ని మనం క్రియేట్ చేసుకున్నారు దీన్నే లేఅవుట్ అంటారన్నమాట నీట్గా ఫిక్స్ చేసుకున్నారు ఇది బూట్ స్ట్రాప్ను ఎలా వాడతామంటే ఫ్లెక్స్ ఓకే ఫ్లెక్స్ అనగా అదొక మెజారిటీ అంటే మనం ఇప్పుడు మామూలుగా మనం దీని బయట లేఅవుట్ అంటే ఏంటంటే విచ్ కొన్ని అరేంజ్ చేసుకోవడం నీట్గా అనుకుంటాం కదా ల్యాప్టాప్ మన సిస్టమ్తో మాట్లాడే భాషను ఫ్లెక్స్ అనుకుంటాం ఫ్లెక్స్ అంటే ఏంటంటే దీంట్లో ఎలా అరేంజ్ చేసుకున్నారు ఏంటి ఇవన్నీ అరేంజ్ చేశారు చూసారా సిస్టమ్తో మాట్లాడారు కదా ఇదంతా ఫ్లెక్స్ అనుకుని ఓకే నీట్గా అరేంజ్ చేసుకున్నదాన్ని కంప్యూటర్ భాషతో మాట్లాడేదాన్ని ఫ్లెక్స్ అని అంటాం అన్నమాట ఓకే దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫేస్బుక్ కానీ ఓకే యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కూడా మీరు చూస్తే పక్కన నీట్గా ఓకే అరేంజ్ అయి ఉంటుంది కదా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ యూట్యూబ్లో మీరు చూస్తున్నారు కదా ఇలా నీట్గా కింద కామెంట్స్ కానీ పలాని పలాని అరేంజ్ అయి ఉన్నాయి కదా దాన్ని లేఅవుట్స్ అంటారనమాట నెక్స్ట్ ఫ్లెక్స్లో ఏంటంటే మనకి ఫ్లెక్స్ కంటైనర్ ఉంటుంది ఫ్లెక్స్ డైరెక్షన్ ఓకే డైరెక్షన్ ఉంటుంది జస్టిఫైయింగ్ కంటైనర్ ఉంటుంది చాలా ఈజీగానే ఉంటాయి అంటే జస్ట్ చెప్తున్నాను అనమాట ఫ్లెక్స్ కంటైనర్ ఓకే ఫ్లెక్స్ కంటైనర్ అలా డిఫ్లెక్స్ అని పెట్టుకోవాలి మనం డిఫ్లెక్స్ ఏంటంటే ఫ్లెక్స్ కంటైనర్ ఫ్లెక్స్ కాలమ్ ఓకే ఫ్లెక్స్ డైరెక్షన్ ఫ్లెక్స్ కాలమ్ ఏంటంటే ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ ఓకే జస్టిఫై కంటెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా జస్టిఫై కంటెంట్ అంటే మీకు జస్టిఫై ఇక్కడ కంటెంట్ ఒకటే రాదు జస్టిఫై కంటెంట్ స్టార్ట్ జస్టిఫై కంటెంట్ సెంటర్ జస్టిఫై కంటెంట్ ఎండ్ నేను పాత వీడియోలో ఏం చెప్పానంటే మీకు ఓకే వీడియో అనేది అదే మనం తయారు చేసిన ప్రాజెక్ట్ అనేది కిందకి వచ్చేస్తుంది కదా అది కిందకి రావాలి అని చెప్పా కదా అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం అన్నమాట దీనికి చాలా ఈజీగా ఉంటాయి ఓకే మూవింగ్ కార్డ్ టు బాటమ్ ఓకే మనం దానికి ఏం చేయాలంటే ఫస్ట్ డిఫైనింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఎ ఫ్లెక్స్ కంటైనర్ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫ్లెక్స్ కంటైనర్గా డిఫైన్ చేసుకోవాలి నేను చెప్తాను వాట్ బ్యాక్గ్రౌండ్లో మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ నేను చెప్పేది అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్లెక్స్ కంటైనర్ ఓకే ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం బీజీ కంటైనర్ అని రాస్తాం కదా నేను చూపిస్తాను పోర్ట్ ప్లేగ్రౌండ్లో మామూలుగా దాన్ని గ్యాప్ ఇచ్చేసుకుని డిఫ్లెక్స్ అని పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం డిజైన్ చేస్తున్నాం కదా నీట్గా కిందకు వచ్చేయడానికి ఓకే డిఫ్లెక్స్ అని పెట్టుకుందాం ఎందుకంటే స్పెసిఫైయింగ్ ది డైరెక్షన్ ఇన్ యూ హ్యావ్ టు మూవ్ ది కార్డ్ మనం ఎక్కడికైతే మూవ్ చేయాలి పైన మధ్యలోన కింద కాబట్టి అలా పెట్టేసుకుందాం అనమాట మూవ్ ది కార్డ్ టు ది బాటమ్ ఒకవేళ బాటమ్ కానీ లేకపోతే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ చేసుకోవాలంటే అప్ సైడ్ కంటే జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనుకుంటాం మిడిల్ కంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అనుకుంటాం ఎండ్ కంటే డౌన్ కంటే జస్టిఫై కంటెంట్ ఎండ్ అని అనుకుంటాం అన్నమాట ఓకే చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు దీనికి జస్ట్ ఈ ఫ్లెక్స్ దానికి చాలా డిమాండ్ ఉందన్నమాట ఓకే ఫ్లెక్స్ దాంట్లో ఏంటంటే ఫ్లెక్స్ టేబుల్ అని సిఎస్ఎస్ గ్రిడ్ అనేది రెండు ఉంటాయన్నమాట ఫ్లెక్స్ టేబుల్ అని ఎందుకు అంటున్నామంటే నీట్గా ఒక నీట్ యూట్యూబ్ తీసుకున్నాం కదా దాంట్లో పక్కపక్క నీట్గా పెడతాం కదా దాన్ని ఫ్లెక్స్ టేబుల్గా అనుకుంటాం అన్నమాట ఫ్లెక్స్ ఇక్కడ సిఎస్ఎస్ గ్రిడ్ ఇక్కడ మీకు కీ టేక్ వేస్లో ఇంకా మెన్షన్ చేయలేదు కదా సిఎస్ఎస్ గ్రిడ్ అనేది ఇంకా డెవలప్మెంట్ పర్పస్లో ఉంది కాబట్టి ఓకే సిఎస్ఎస్ గ్రిడ్ అనేది ఇంకా డెవలప్మెంట్గా ఉంది ఎందుకంటే లేటెస్ట్ థింగ్స్ కానీ అప్కమింగ్ ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫ్లెక్స్ ఓకే సిఎస్ఎస్ గ్రిడ్ అనేది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు ఇంకా డెవలప్ అవుతూ ఉంది ఓకే ఇప్పుడు దీన్ని మనం నేను చెప్పే కదా మీకు చూపిస్తానని ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం ఓకే చాలా ఈజీగా ఉంటుంది ఓకే బీజీ ఇక్కడ మీకు చెప్పాను కదా బీజీ కంటైనర్ దీన్ని ఏం చేస్తాం తీసేద్దాం నేను వీడియోలో మీకు చూపించాను కదా బీజీ కంటైనర్లో ఏంటి ఎలా చేయాలని అది
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్లెక్స్ అని ఇలా పెట్టుకోవాలన్నమాట. డీ ఫ్లెక్స్ ఏంటంటే ఫ్లెక్స్ కంటైనర్ గా మార్చుతాం. ఎందుకు మనం ఈ టూరిజం ఇవన్నీ ఎలా ఉన్నాయి, చక్కగా ఇమేజ్ కింద ఉంది, టూరిజం ప్లాన్ యువర్ ట్రిప్ బటన్ మిడిల్ మెయిన్ హెడ్డింగ్ ఇంకా పారాగ్రాఫ్ బటన్ అనేవి చక్కగా సెంటర్ లో ఉన్నాయి. దీనికి మనం ఏం చేసాం, సెంటర్ సిఎస్ఎస్ లో ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసాం కదా. ఈ ఇలా ఫ్లెక్స్ లో అయితే ఈ సిఎస్ఎస్ అవసరం లేదు, నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను కదా. ఓకే, డీఫ్లెక్స్ అని పెట్టుకుంటాం. డీఫ్లెక్స్ ఎందుకు పెట్టుకుంటాం అంటే ఫ్లెక్స్ కంటైనర్ గా మారటానికి డీఫ్లెక్స్ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ ఇచ్చేసుకుని స్పేస్ లో ఓకే ఫ్లెక్స్ కాలమ్ అని పెట్టుకోవాలన్నమాట. ఫ్లెక్స్ వచ్చేసి ఫ్లెక్స్ కాలమ్ అని పెట్టుకున్న తర్వాత ఫ్లెక్స్ కాలం ఎందుకు పెట్టుకుంటాం, డైరెక్షన్ కోసం. అంటే అది కింద ఉండాలా లేకపోతే మధ్యలో ఉండాలా లేకపోతే పైన అలాగే ఉండిపోవాలా, అందుకు ఫ్లెక్స్ కాలం అని పెట్టుకుంటాం. అప్పుడు ఓకే మనకేం కావాలి, నెక్స్ట్ నేను పాత వీడియోలో ఏం చెప్పాను, దీని కిందకి తీసుకొస్తానని చెప్పాను కదా. ఓకే, కిందకి కావాలంటే ఏం పెట్టుకుంటాం అంటే మనం జస్టిఫై, చూడండి జాగ్రత్త చూడండి, ఏం లేదు ఈ ఒక్కటే ఒక్క పదం గుర్తు పెట్టుకుంటే అయిపోయినట్టు. జస్టిఫై కంటెంట్, ఓకే అక్కడికి డౌన్ రావాలి కాబట్టి ఎండ్ అని అనుకోవాలి. జస్టిఫై కంటెంట్ ఎండ్, దీనికి ఐఫన్స్ వచ్చేసి క్లోజ్ చేశాను. క్లోజ్ అయిపోయింది, ఇది అవసరం లేదు తీసేస్తాను ఎందుకంటే కింద పెట్టుకున్నాను కదా. మిగతా ఏమీ నేను మార్చలేదు. ఓకే, జస్ట్ బీజీ కంటైనర్ స్పేస్ ఇచ్చేసి డీఫ్లెక్స్, డీఫ్లెక్స్ ఏంటంటే ఫ్లెక్స్ కంటైనర్ గా మారడానికి వస్తువులన్నీ, ఇక టూరిజం మెయిన్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇంకా గెట్ స్టార్టెడ్ ఇవన్నీ కిందకి రావడానికి ఓకే డీఫ్లెక్స్ ఫస్ట్ కంటైనర్ గా మార్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇవన్నీ కిందకి రావాలంటే కంటైనర్ గా మార్చుకున్నాం. తర్వాత ఫ్లెక్స్ కాలం ఎక్కడ ఉండాలి, మధ్యలోనా రైట్ సైడా లెఫ్ట్ సైడా, అసలు ఎలా అరేంజ్ చేయాలి అనేది ఫ్లెక్స్ కాలం అని పెట్టుకుంటాం. ఒక ఫ్లెక్స్ కాలం అని పెట్టుకున్న తర్వాత ఎలా అరేంజ్ చేస్తున్నాం, ఎండ్ అనుకుంటే ఏంటి కింద ఉంటుంది, సెంటర్ అనుకుంటే మిడిల్ ఉంటుంది. ఓకే ఎండ్ అని పెట్టాను, ఫస్ట్ ప్లేసెస్ చూపిస్తాను మీకు. ఓకే ఎలా వచ్చేసింది మీకు, కిందకు వచ్చేసింది అవునా. ఇప్పుడు మనం ఇక్కడే సేమ్ మీకు ఐ థింక్ స్క్రీన్ అది నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎండ్ బదులు నేనేమని పెట్టుకుంటాను, మిడిల్లోకి రావాలనుకుందాం సపోజ్. ఓకే నేనేం పెట్టుకుంటానంటే సెంటర్ సిఎంటీ సెంటర్ అని పెట్టుకున్నాం, ఏం మార్చట్లేదు. డీప్లెక్స్ ఫ్లెక్స్ కంటైనర్గా మార్చుకున్నాం, ఫ్లెక్స్ కాలం ఎక్కడికి రావాలని పెట్టుకున్నాం, ఆ కాలం వాల్యూ వచ్చి జస్టిఫై కంటెంట్ సెంటర్ అని పెట్టుకున్నాం. ఓకే సెంటర్గా రావాలి, ఓకే మధ్యలోకి మిడిల్ మధ్యలోకి వచ్చేసింది. లేదు ఐ వాంట్ ఇట్ ఓన్లీ అప్ సైడ్, అప్ కావాలనుకుంటే స్టార్ట్, ఓకే స్టార్ట్ అని పెట్టుకుంటాం. డిస్ప్లే చేసి చూపిస్తాం. ఓకే మళ్ళీ డౌన్ పైకి వచ్చేసింది, కానీ నాకు కావాల్సింది ఏంటి కిందకే రావాలి కాబట్టి నేను ఎండ్ అని పెట్టుకుంటాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుంది, ఓకే ఎండ్కి వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. చాలా ఈరోజు చెప్పింది ఏంటంటే ఫ్లేఅవుట్ చక్కగా ఏం చెప్పాను మీకు చూపిస్తాను చూడండి. ఓకే 1 మినిట్. ఓకే మనం ఏం చెప్పామంటే మనం ఈరోజు చాలా ఓకే లేఅవుట్ గురించి చెప్పాను, లేఅవుట్ తర్వాత ఫ్లెక్స్ లేఅవుట్ అంటే మెథడ్స్ డిజైన్ ఓకే ఎలా డిజైన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించాను కదా, యూట్యూబ్లో అన్నీ ఎలా ఉన్నాయి చక్కగా. యూట్యూబ్ అనే బాక్స్ వచ్చేసింది, పక్కన సజెషన్స్ వీడియోస్ ఉన్నాయి కదా, ఇలా ఎలా డిజైన్ చేసుకోవాలి దానికోసం లేఅవుట్ వాడతారు. మనం కంప్యూటర్తో ఎలా డిజైన్ చేసుకోవాలి, మామూలుగా మనం కంప్యూటర్లో ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటంటే దానికోసం ఫ్లెక్స్ వాడతారు. ఫ్లెక్స్ అనేది స్టేబుల్గా ఉంది ఎందుకంటే మొత్తం యూట్యూబ్ అన్ని అరేంజ్ అయిపోయినాయి కదా ఆల్రెడీ డన్. ఓకే దీంట్లో పాటే ఇంకోటి సిఎస్ఎస్ గ్రిడ్ అనేది ఇంకోటి తయారు చేస్తున్నారు, అది ఇంకా అప్కమింగ్లో ఉంది అంటే ఇంకా చూస్తున్నారు, ఇంకా వర్కింగ్ పర్పస్లోనే ఉంది, ఫుల్ క్లారిటీ అయిపోయిందని వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. నేను బూట్ స్ట్రాప్ అని చెప్పాను కదా, చాలా చాలా కంపెనీస్ అనేవి వాడుతూ ఉంటాయి కదా, దాంట్లోనే ఇది ఒక ఫ్లెక్స్లో కొత్తది అనమాట బూట్ స్ట్రాప్లో. ఓకే ఒక ఫ్లెక్స్ బాక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఫ్లెక్స్ బాక్స్ అనేది యూస్ఫుల్ ఎందుకు అంటే లేఅవుట్ ప్రాసెస్, కంప్యూటర్తో మాట్లాడే భాష అనమాట లేఅవుట్ ప్రాసెస్ అనమాట. ఎలా అంటే అరేంజ్మెంట్ చేసుకోవడానికి చక్కగా, ఒక ఎగ్జాంపుల్ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఎలా ఉండాలి ఏంటి అని, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో జస్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో మాత్రం అప్లై చేసుకుంటాం అనమాట. ఫ్లెక్స్ లోపల ఉన్నాయి చూసారా, ఇవన్నీ వచ్చేసి ఐటమ్స్ అని అంటారు. ఓకే మిగతా అన్ని జస్ట్ ఓకే మేము పెట్టుకుంటాం ఫ్లెక్స్ డీ ఫ్లెక్స్ అని పెట్టేసుకుని ఫ్లెక్స్ కంటైనర్ అనమాట. ఫ్లెక్స్ కాలం, ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ కాలం ఏంటంటే అది ఏ డైరెక్షన్లో ఉండాలి పక్కన అటు. ఓకే నెక్స్ట్ ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ ఎండ్ అనుకుంటే కింద, జస్టిఫై కంటెంట్ సెంటర్ అనుకుంటే మధ్యలో, జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనుకుంటే అప్ సైడ్ వస్తుంది. ఓకే చాలా ఈజీగా ఉంది కదా, ఓకే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఏం నేర్చుకోబో, రేపు వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే లాంగ్స్ చూసారా, ఫర్బిడెన్ సిటీ, రాక్ ఐలాండ్, ఇలా ఒకటే ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వెబ్సైట్లో ఎలా ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాం అనేది ఒకే వీడియోలో చాలా ఈజీగా ఎలా నేర్చుకోబోతున్నాం ఏంటి అని చూడబోతున్నాం. ఓకే చాలా ఈజీగా ఉంది కదా, జస్ట్ ఏం లేదు, డీఫ్లెక్షన్ పెట్టుకుని ఓకే.
డిఫ్లెక్షన్ పెట్టేసుకుని ఫ్లెక్స్ కంటైనర్ అనుకోవాలి. తర్వాత డిఫ్లెక్షన్ పెట్టుకుంటే ఫ్లెక్స్ కంటైనర్ గా మారుతుంది. నెక్స్ట్ ఫ్లెక్స్ కాలం అనేది పెట్టుకుంటాం. ఫ్లెక్స్ కాలం ఎందుకు పెట్టుకుంటాం, ఏ డైరెక్షన్ లో ఉండాలి అని స్పెసిఫై చేయడం కోసం ఫ్లెక్స్ కాలం పెట్టుకుంటాం, జస్టిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే జస్టిఫై కంటెంట్ ఎండ్ ఎండ్ అనుకుంటే డౌన్ కానీ, లేకపోతే జస్టిఫై కంటెంట్ స్టార్ట్ స్టార్ట్ అనుకుంటే అప్ సైడ్ అప్ సైడ్ కానీ, జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే మిడిల్ కానీ చూపిస్తాను చూడండి. ఓకే, ఇలా ఎలా ఉండాలి నీట్గా అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఈరోజు వీడియో చాలా చిన్నగా ఉంది, ఈజీగా ఉంది కదా. ఓకే, ఇంకా రేపు వీడియోలో ఏం చెప్తానో కూడా చెప్పాయి కాబట్టి ఓకే హ్యాపీ. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఎంత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.